राष्ट्र मुख्यमंत्री वर्यु प्रसंगिस्तार దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఆలగడ్డ నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలను ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా నమ్మి ప్రతి అడుగులోనూ కూడా రైతులకు మంచి చేసే దిశగానే అడుగులు వేస్తూ వచ్చాం. ఈ మూడు సంవత్సరాల మన పరిపాలన అంతా కూడా ఈరోజు దేశంలోనే కాదు మన రాష్ట్రంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా దేశంలో మన రాష్ట్రంలో పక్కన పెడితే మిగిలిన 27 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా జరగని విధంగా రైతు పక్షపాత ప్రభుత్వంగా ప్రతి అడుగులోనూ రైతుకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదు. ఈ విషయాలు చెప్పడానికి మీ బిడ్డగా రైతు బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా. ప్రతి పథకము కూడా క్రమం తప్పకుండా క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్లో ఆ నెల వచ్చిన వెంటనే క్రమం తప్పకుండా ప్రతి కుటుంబానికి అండగా ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ప్రతి అడుగు కూడా వేశాము అని కూడా సగర్వంగా కూడా తెలియజేస్తూ అందులో భాగంగానే నేడు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కార్యక్రమానికి 2వ విడత కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ ఆర్లగడ్డ నుంచి అమలు చేస్తా ఉన్నందుకు గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి గమనించినట్టయితే కేవలం 1/2 హెక్టార్ అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న రైతులు మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అని చెప్పి లెక్కలు తీస్తే దాదాపుగా 68% మంది రైతులు అంటే దగ్గర దగ్గరగా 70% మంది రైతులకు కేవలం 1/2 హెక్టార్ అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న రైతులే. మరి ఈ సంఖ్య 1 హెక్టార్ దాకా తీసుకుంటే అంటే 2.5 ఎకరాల దాకా ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు అని చూస్తే 1 హెక్టార్ దాకా తీసుకుంటే అక్షరాల రాష్ట్రంలో 82% మంది రైతులు ఈ కోవలోకే వస్తారు. అంటే ఇలాంటి రైతులకు
సంవత్సరానికి 13,500 రూపాయలు మనం ఇచ్చే ఈ పెట్టుబడి సొమ్ము రైతులకు ఎంతగా ఉపయోగపడుతుంది అంటే దాదాపుగా 80% పంటలకు అదే ఈ 68% మంది రైతులకు అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న ఈ రైతులందరికీ కూడా 80% పంటలకు కనీసం 80% పెట్టుబడి మనం ఇచ్చే ఈ 13,500 రూపాయలతో సరిపోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సగర్వంగా అంటే ప్రతి రైతు కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు పంట వేసేటయానికి తనకు పెట్టుబడి సొమ్ము చేతికి అందాలి ఆ చేతికి అందితే ఆ రైతన్న అప్పులు పాలు కాకుండా తన పొలంలో పంట వేసుకొని తన కాళ్ళ మీద తన నిలబడగలుగుతాడు అని ఒక గొప్ప ఉద్దేశంతో వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అక్షరాల ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఆ రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేస్తా ఉన్నాం నేరుగా ఇక్కడ మీ బిడ్డ మీ అన్న ఇడ బటన్ నొక్కుతున్నాడు నేరుగా మీ దగ్గరికి వచ్చేస్తా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ప్రతి రైతు కుటుంబానికి నేరుగా ఈ సొమ్ము వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకే పడిపోతా ఉంది ఈ ఇచ్చే ఈ 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం 3 విడతల్లో ఈ డబ్బును ఇస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్ మొదలయ్యే లోపు అంటే పంటలు మొదలయ్యే లోపు మే నెల ముగిసే లోపే 7,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెడతా ఉన్నాం ఆ తర్వాత పంట కోతకొచ్చే సమయానికల్లా అంటే అక్టోబర్లో ఈ అక్టోబర్ మాసం ముగిసేలోగా మరో 4,000 రూపాయలు ఆ రైతన్నలకు పంట కోతల ఖర్చుల కోసమని చెప్పి మరో 4,000 రూపాయలు ఆ రైతన్నల చేతుల్లో పెడతా ఉన్నాం ఆ తర్వాత సంక్రాంతి పండుగ వచ్చేసరికి జనవరి మాసంలో రైతన్నలకు మరో 2,000 రూపాయలు ఇచ్చి సంవత్సరానికి 3 విడతల్లో ప్రతి రైతన్నకు కూడా 13,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ ఈ రైతు భరోసా కింద ఈ సొమ్మును రైతన్నకిస్తా ఉన్నాం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ ఏడాదికి సంబంధించి మొన్న మేలో 7,500 ఇచ్చాం ఈరోజు 2వ విడతకు సంబంధించి మరో 4,000 రూపాయలు అక్షరాల 50,92,000 మంది రైతుల ఖాతాల్లోకి 2,096 కోట్ల రూపాయలు నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా జమ చేయనున్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రైతు భరోసా 2వ విడత కార్యక్రమం ఈరోజు మొదలవుతా ఉంది ఈ కార్యక్రమం ఈ 3.5 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ఇప్పటి వరకు ఈ ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కిందనే దాదాపుగా 50,000,000 మంది రైతన్నల ఖాతాల్లోకి నేరుగా 25,971 కోట్ల రూపాయలు నేరుగా ఇవ్వగలిగాము అని చెప్పి మీ బిడ్డ ఇవ్వగలిగాడు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా అంటే ప్రతి ఏడాది 7,000 కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ లోగా ప్రతి సంవత్సరం 7,000 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నా ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ప్రతి రైతన్నకు కూడా 3 సంవత్సరాలు వరుసగా 13,500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో పడడం జరిగింది 4వ ఏడాదికి సంబంధించి మొన్న మే మాసంలో మరో 7,500 రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి పడింది
ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మరో 4000 రూపాయలు ఆ ప్రతి రైతన్న ఖాతాల్లోకి పడుతుంది అంటే ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో అక్షరాలా నా రైతన్నలకు నా రైతన్నల కుటుంబాలకు అక్షరాలా ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ఒక్కొక్క కుటుంబానికి 51000 రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేయగలిగాము అని చెప్పి కూడా మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను పట్టాలున్న రైతులకే కాకుండా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు కౌలు రైతులకు కూడా దేవాదాయ శాఖ దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా గిరిజన ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ద్వారా భూములు సాగు చేసుకుంటా ఉన్న ఆ రైతన్నలకు కూడా వారికి కూడా ఈ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ద్వారా వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం 13500 రూపాయలు ఇచ్చి వాళ్ళకు కూడా మంచి చేయగలుగుతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యాపారానికి సాయంగా రైతులకు అన్ని రకాలుగా అండదండలుగా మనందరి ప్రభుత్వం కేవలం ఈ 3.5 సంవత్సర కాలంలోనే రైతన్నల కోసం చేసిన వ్యయం అక్షరాల 133000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా కేవలం 3 సంవత్సరాల 4 నెలల కాలంలో కేవలం రైతన్నల కోసం మీ బిడ్డ 133000 కోట్ల రూపాయలు రైతన్నల కోసం ఖర్చు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ అందరి ముందు కూడా ఇవాల ఉంచుతా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరిని కూడా కోరుతా ఉన్నాను దేవుడి దయ మీ అందరి చల్లని దీవెన వల్ల రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం దేవుడు దయతో రాలేదు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కసారి గమనించినట్లు అడిగితే అదే గత హయాంలో ఒక్కసారి గమనించినట్లు అడిగితే 2014 లో 238 కరువు మండలాలు 2015 లో 359 కరువు మండలాలు 2016 లో 301 కరువు మండలాలు 2017 లో 121 కరువు మండలాలు 2018 ఖరీఫ్లో 347 కరువు మండలాలు 2018 రబీలో మరో 257 కరువు మండలాలు ఇలా ప్రతి సంవత్సరము కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు కరువు ఈ రెండు కూడా కవల పిల్లలే అని చెప్పన్నట్టుగా ఆయన పరిపాలనంతా కూడా సాగింది కానీ ఈరోజు దేవుడి దయతో మంచి చేస్తా ఉన్న మన అందరి ప్రభుత్వానికి పుష్కలంగా దేవుడి ఆశీర్వాదాలతో ఈరోజు మంచి వర్షాలు కురుస్తా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అక్టోబర్ 12 దాకా కూడా చూసుకుంటే నార్మల్ రెయిన్ఫాల్ అంటే మామూలుగా కురిసాల్సిన రెయిన్ఫాల్ వర్షపాతం 668 మిల్లీమీటర్లు అయితే ఈ సీజన్లో ఇప్పటికే 695 మిల్లీమీటర్లు నమోదు చేసుకుని నార్మల్గా మామూలుగా పడాల్సిన దానికన్నా కూడా 4% అధిక వర్షపాతంతో ఈరోజు రాష్ట్రమంతా కూడా కలకలలాడుతూ ఉంది ఇప్పటికే 21 జిల్లాలలో సాధారణ వర్షపాతం ఉంటే 5 జిల్లాలలో
సాధారణ వర్షపాతం కంటే కూడా ఎక్కువ నమోదైంది కూడా అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా దేవుడి దయ ఎంత గొప్పది అంటే మీటింగ్ జరుగుతా ఉంది, బయట చల్లని వాతావరణం ఉంది, ఎండ కూడా పడకుండా. నిజంగా దేవుడి దయతో ఈరోజు మంచి పరిపాలన కూడా రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఈ మూడున్నర సంవత్సరాలలో గతంలో ఉన్న 13 జిల్లాలు తీసుకున్నా, ఇప్పుడున్న 26 జిల్లాలు తీసుకున్నా కూడా ఈ మూడున్నర సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరం కూడా ఒక్క కరువు మండలం కూడా ప్రకటించాల్సిన అవసరం కూడా రాకుండా దేవుడు దయతో ఈరోజు రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తా ఉన్నాయని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మంచి వర్షాలు కురడమే కాదు, పంటల విస్తీర్ణం కూడా చూస్తే ఆ 5 సంవత్సరాల గత పాలనలో చంద్రబాబు నాయుడు గారి పాలనతో పోలిస్తే దేవుడు దయతో ఈరోజు మన 3 సంవత్సరాల 4 నెలల పరిపాలన ఒక్కసారి గమనించినట్టయితే ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున అప్పటిలో ఆ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో 154 లక్షల టన్నులు ఉత్పత్తి అయితే ఈ రోజు సగటున మన ప్రభుత్వ హయాంలో ఈ రోజు 167.24 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి ఈ రోజు జరుగుతూ ఉంది. అంటే సగటున ప్రతి ఏటా 13.29 లక్షల టన్నుల ఉత్పత్తి కూడా దేవుడి దయతో దిగుబడి కూడా పెరిగింది. ఈ దిగుబడి ఏమి చెప్తుంది అంటే ప్రతి గ్రామంలోనూ కూడా రైతన్నలు సంతోషంగా ఉన్నారు. ఆ రైతన్నలతో పాటు ఆ రైతన్నలకు మంచి దిగుబడి రావడంతో పాటు వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రతి రైతు కార్మికుడికి కూడా మంచి జరిగింది అని చెప్పి ఈ లెక్కలు చెప్తాయి. అలాగే ఈ 3.5 సంవత్సర కాలంలో ప్రతి రిజర్వాయర్లోనూ సకాలంలో నీళ్లు పుష్కలంగా నిండి ఉన్నాయి. అనంతపురం, సత్యసాయి వంటి జిల్లాలతో సహా అన్ని చోట్ల కూడా భూగర్భ జలాలన్నీ కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. రాష్ట్ర ప్రజలు అంతకుముందు 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు, ఇప్పుడు 3.5 సంవత్సరాల మన పాలన చూస్తున్నారు. ఒకసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేయటం వల్ల రైతులు బ్యాంకు గడప ఎక్కలేని పరిస్థితిలోకి వచ్చారు. మన ప్రభుత్వంలో రైతులు కోలుకొని వడ్డీ వ్యాపారుల వద్ద కాకుండా బ్యాంకుల నుంచి మళ్ళీ రుణాలు తీసుకునే పరిస్థితిలోకి వచ్చారు. ఒక్కసారి గమనించినట్టయితే వడ్డీ లేని పంట రుణాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన 5 సంవత్సరాలలో వడ్డీ లేని పంట రుణాలకు సంబంధించి 0 వడ్డీ కింద చెల్లించింది కేవలం 685 కోట్ల రూపాయలు మాత్రమే. అయితే అక్టోబర్ 2016 నుంచి పూర్తిగా పథకాన్ని రద్దు చేస్తే ఈరోజు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని, 0 వడ్డీ పథకాన్ని మళ్ళీ తీసుకురావడమే కాకుండా ప్రతి రైతన్నకు కూడా ట్రాన్స్పరెంట్ గా ఇది అందేట్టుగా చేస్తూ ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో 0 వడ్డీ పథకం కింద 1,282 కోట్ల రూపాయలు కూడా చెల్లించడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రుణాలు కేవలం 3,64,000 కోట్ల 2,624 కోట్లు మాత్రమే అందితే ఈరోజు మనందరి ప్రభుత్వంలో ఈ 3.5 ఏళ్లలో ఇచ్చిన వ్యవసాయ రుణాలు ఏకంగా 5,48,518 కోట్ల రూపాయలు రైతన్నలకు నేరుగా బ్యాంకుల ద్వారా ఇప్పించగలిగారు. తేడా గమనించమని ఒక్కసారి కోరుతా ఉన్నా. అదే చంద్రబాబు హయాంలో పంటల బీమా సొమ్ములో రైతుల వాటాలు రైతులే కట్టాలి,
రాష్ట్ర ప్రభుత్వం వాటా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. ఈ రెండు సరిగ్గా జరగకపోవడం వల్ల రైతులకు ఆ రోజుల్లో ఇన్సూరెన్స్ పరంగా ఎంత నష్టం జరిగిందో మనందరికీ కూడా తెలిసింది. ఆ రోజుల్లో చంద్రబాబు హయాంలో ఆ 5 సంవత్సరాలకు కలిపి 30,85,000 మంది రైతులకు కేవలం 3,411 కోట్ల రూపాయలు మాత్రమే పంట బీమా పరిహారంగా దక్కితే ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో 44,28,000 మంది రైతులకు అక్షరాల 6,684 కోట్ల రూపాయలు బీమా సొమ్ము నేరుగా రైతన్నల ఖాతాల్లోకి ఈ రోజు జమ అయ్యింది. తేడా గమనించమని అడుగుతా ఉన్నా. అప్పటి పాలనకు ఇప్పటి పాలనకు రైతన్నల నుంచి బీమా సొమ్ము ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. బీమా సొమ్ము మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కడతా ఉంది. నేరుగా ప్రతి గ్రామంలోనూ ఆర్బీకేల ద్వారా ఈ క్రాపింగ్ చేయిస్తా ఉన్నాం. ఈ క్రాప్ ద్వారా ప్రతి రైతులను కూడా ఇన్సూరెన్స్ పథకంలోకి తీసుకొస్తా ఉన్నాం. ఏ రైతు నష్టపోకుండా రైతన్నకు తోడుగా ఉండే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. చంద్రబాబు హయాంలో విత్తనాలు కలిపి, ఫర్టిలైజర్స్ కలిపి, పెస్టిసైడ్స్ కలిపి, ఈ కలిపి ఉన్నవి వేసుకుని రైతులందరూ కూడా నష్టపోతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉండేటివి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్ర మొత్తం మీద ఈ కలిపిని అరికట్టేందుకు ఎన్ని ల్యాబులున్నాయి అని చెప్పి చూస్తే కేవలం 12 ల్యాబులు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఈరోజు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల నియోజకవర్గానికి ఒకటి చొప్పున 147 ల్యాబులు ప్రతి నియోజకవర్గ స్థాయిలోనూ కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో 70 ల్యాబులు ఇప్పటికే పూర్తి అయిపోయి ఇవాళ ఇప్పటికే రైతన్నలకు సేవలు అందిస్తూ ఉన్నాయి. మరో 77 ల్యాబులకు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో సంబంధించిన ల్యాబులు నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒక్కసారి గమనించినట్టయితే జిల్లా స్థాయిలో 2 ల్యాబులు, ప్రాంతీయ స్థాయిలో 4 ప్రాంతీయ కోడింగ్ సెంటర్లు, ఇవన్నీ కూడా ఇవాళ అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా పంట నష్టం జరిగితే అప్పటిలో ఆ పంటను పట్టించుకునేవాడు లేదు. ఇన్పుట్ సబ్సిడీ అని పేరుకు మాత్రమే చెప్పేవాళ్ళు. కానీ అది ఎప్పుడొస్తుందో తెలీదు, ఎవరికి వస్తుందో తెలీదు. ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కులుగా ఉండేటివి. చివరికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2017-18 కాలానికి సంబంధించిన అక్షరాల 2,558 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ పూర్తిగా ఎగరగొట్టేసిన పరిస్థితులు కూడా చూశాం. కానీ ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా. ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో అక్షరాల 20,85,000 మంది రైతులకు ఇప్పటికే 1,800 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద మనం ఇవ్వడం జరిగింది. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ కింద నేరుగా రైతన్నల ఖాతాల్లోకి ఈరోజు డబ్బులు జమ అవుతా ఉన్నాయి. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ ఆ రైతన్నల పేర్లతో సహా వాళ్ళ ఈ క్రాప్ డేటాతో సహా సోషల్ ఆడిట్ కోసం పెట్టి మరీ ప్రతి రైతన్నకు ఈరోజు తోడుగా ఉండే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు ఇన్సూరెన్స్ కానీ, ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ కానీ ప్రతి రైతన్నలకు కూడా క్రమం తప్పకుండా ఎప్పటిలోగా రావాలో అప్పటిలోగా వచ్చే ఒక గొప్ప మార్పు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే కేంద్రాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్షరాల 10,778 ఆర్బీకే కేంద్రాలు ప్రతి గ్రామంలోనూ రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాయి. విత్తనం మొదలు పంట అమ్మకం వరకు అడుగడుగునా కూడా రైతన్నకు తోడుగా అండగా ఉంటూ ఈ ఆర్బీకే కేంద్రాలు ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. ఈ క్రాపింగ్ అన్నది
ప్రతి గ్రామంలోనూ ఈరోజు నమోదవుతా ఉంది. ఈ ఈ క్రాపింగ్ ఆ డేటా ఆధారంగా ప్రతి రైతన్నకు కూడా ప్రతి పథకము కూడా ఎటువంటి వివక్ష లేకుండా ఎటువంటి లంచాలకు తావు లేకుండా ప్రతి పథకము కూడా రైతన్నకు నేరుగా కూడా ఈరోజు అందే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. పొరపాటున ఏరదన్న రైతన్న దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంటే గతంలో కనీసం ఆత్మహత్య చేసుకున్నాడు అన్న సానుభూతి కూడా ఉండేది కాదు. అసలు ఆ మనిషి రైతే కాదు అనే మాటలు వినిపించేటి. కానీ ఈరోజు ఏ రైతైనా పట్టాదారు పాసు పుస్తకం ఉండి ఏ రైతైనా కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులే వస్తే వెంటనే ఆర్బీకే కేంద్రాలు స్పందిస్తూ ఉన్నాయి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ ఉంది. ఈరోజు గర్వంగా మీ బిడ్డ చెప్పగలుగు, ఈరోజు రాష్ట్రంలో పట్టాదారు పాసు పుస్తకం ఉండి పొరపాటున ఏ రైతైనా ఆత్మహత్య చేసుకుంటే పరిహారం అందని రైతు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఒక రైతన్నలే కాదు, సీసీఆర్సీ కౌలు రైతు కార్డు ఉన్న ప్రతి రైతన్నకు కూడా ఇదే మాదిరిగానే ఏదైనా దురదృష్టవశాత్తు పొరపాటు ఏదైనా జరిగితే ఆ రైతు కుటుంబం తల్లడిల్లి పోకుండా ఆ రైతన్నకు తోడుగా ఉండే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఆర్బీకేను ఒక యూనిట్గా తీసుకుని ఎక్కడ ఎవరు కూడా మిగిలిపోకుండా ఈరోజు మంచి జరుగుతూ ఉంది. పగటి పూటే 9 గంటలు ఉచితంగా కరెంటు ఇవ్వడం కానీ కనీస మద్దతు ధర ఇచ్చి పంటలు కొనుగోలు చేయడం కానీ చివరికి ఆక్వా రైతులను సైతం ఆదుకోవడం కానీ రైతులను భాగస్వాములుగా చేస్తూ ఆర్బీకే స్థాయిలో సలహా మండళ్లు ఏర్పాటు చేయడం కానీ ఆర్బీకే స్థాయిలోనే పనిముట్లన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండేట్టుగా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్ ఇవ్వడం కానీ పాడి రైతులకు సైతం గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా అమూల్ సంస్థను తేవడం కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో విప్లవాత్మిక మార్పులు ఈరోజు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అయితే మన కర్మ ఏమిటి అనంటే ఇంత గొప్ప మార్పులు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నా కూడా పండ్లు పండించే చెట్టు క్రిందనే రాళ్ళు పడతాయన్నట్టుగా మన రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో మీ అందరికీ తెలుసు. ఇటువంటి విషయాలన్నీ కూడా ఇంత మంచి జరుగుతూ ఉన్న విషయాలన్నిటికీ కూడా ఈరోజు ఎల్లో మీడియాలో రావు. ఈరోజు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు నాయుడు గారు, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు, వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో ఏం చేస్తా ఉన్నారో కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. వీళ్ళ చేతుల్లోనే మీడియా ఉంది, వీళ్ళు చెప్పిందే రాతలు, వీళ్ళు ఏది చూపిస్తే అదే జరుగుతూ ఉన్నట్టు భ్రమ కల్పించవచ్చు అనే గర్వం వీరిలో విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మీడియా అన్నది న్యాయంగా ధర్మంగా లేదు. ఈరోజు కేవలం వాళ్లకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి ఆ వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలోకి ఎలా తీసుకుని రావాలి అని చెప్పి ఈరోజు కుతంత్రాలు పండుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలోనే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి నేను అంతా కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆనాడు ఈనాటికి తేడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ రోజుటి కన్నా ఈరోజు మన బ్రతుకులు బాగున్నాయా లేదా అన్నది ఎవడో చెబితేనో, ఏ ఈనాడు చెబితేనో, ఏ ఆంధ్రజ్యోతి చెబితేనో, ఏ TV5 చెబితేనో, లేదా ఏ దత్తపుత్రుడు చెబితేనో నమ్మద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ జీవితాలు బాగున్నాయా లేదా, ఆ రోజుటికి ఈ రోజుటికి తేడా ఉందా లేదా అన్నది ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని మీరే ఆలోచన చేసి
మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి ఎలా ఉన్నాయి అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. గతంలో పరిపాలన ఎలా ఉంది అన్నది మీ అందరికీ కూడా చూసిన వాళ్ళే. మీ అందరితో కూడా నేను ఒకే ఒక చిన్న విషయం ఒక్కటి చెప్పి సెలవు తీసుకుంటా. మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని చెప్పి ప్రేరేపిస్తా ఉన్నా, ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కేవలం రైతుల కోసం ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో మీ బిడ్డ అక్షరాల 133,527 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నల కోసం ఖర్చు చేయగలిగాడు. మీ ప్రభుత్వం ఇది, మీ ప్రభుత్వంలో మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కి ఇప్పటిదాకా ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో 174,931 కోట్ల రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి ఇవ్వగలిగాడు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు పోతా ఉంది. మరి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా. మరి అప్పటిలో కూడా ఇదే రాష్ట్రం, అప్పటిలో కూడా ఇదే బడ్జెట్, అప్పులు చూస్తే అప్పుల గ్రోత్ రేట్ అప్పటికన్నా ఇప్పుడు ఇంకా తక్కువే. మరి అలాంటప్పుడు మీ బిడ్డ ఈరోజు ఎలా చేయగలుగుతా ఉన్నాడు, మరి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవన్నీ ఎందుకు జరగలేదు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అప్పట్లో కేవలం 4 నలుగురు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, వీళ్ళు మాత్రమే దోచుకో పంచుకో తినుకో DPT అనే పథకం ఆ రోజు అమలయ్యేది. ఈరోజు మీ బిడ్డ హయాంలో DBT అంటే నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా మీ అకౌంట్లోకి డబ్బు వస్తూ ఉంది. తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో ఆ 4 మాత్రమే దోచుకో పంచుకో తినుకో అన్న వ్యవస్థ నడిస్తే అప్పట్లో ఎవడు రాయడు, అప్పట్లో ఎవడు టీవీలలో చూపించరు, అప్పట్లో ఎవడు ప్రశ్నించడు. కారణం వీళ్ళంతటిది గజ దొంగల ముఠా కాబట్టి. ఈరోజు మీ బిడ్డ హయాంలో ఇక్కడ నేరుగా బటన్ నొక్కుతున్నాడు, నేరుగా మీ అకౌంట్లోకి ఈరోజు డబ్బులు వస్తా ఉన్నా. మార్పును ఒక్కసారి గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుకుంటూ దేవుడి దయతో మీ అందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని, ఇలాంటి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే మనస్తత్వం ఉన్న మీడియా సామ్రాజ్యాలు ఇవన్నీ కూడా కూలిపోవాలని, దేవుడి దయతో మంచి నిలబడాలని, ప్రజలందరికీ కూడా అన్ని ప్రాంతాలకు కూడా మంచి జరిగే పరిస్థితులు రోజులు ఇంకా రావాలి అని కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి బటన్ నొక్కి ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాను. కాసేపటి కిందట నాని మాట్లాడుతూ ఆళ్ళగడ్డకు సంబంధించి కొన్ని పనులకు సంబంధించిన అంశాలను లేవనెత్తాడు. 50 బెడ్ల హాస్పిటల్, దానికి ఇప్పటికే అన్ని రకాలుగా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి, అవి ఇంకా మెరుగ్గా మరో 8 కోట్ల రూపాయలు కావాలన్నాడు. ఆ 8 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేస్తా ఉన్నాము. ఆళ్ళగడ్డలోని ఆ 50 బెడ్ల హాస్పిటల్ పనులకు ఇంకా మెరుగ్గా ఇంకా వేగవంతంగా జరిగేందుకు, అదే రకంగా ఆళ్ళగడ్డ మున్సిపాలిటీలకు, ఆ ఆళ్ళగడ్డ మున్సిపాలిటీలో
కొన్ని కొన్ని గ్రామాలు ఈ మర్జైన గ్రామాలకు పన్ను జరగడం లేదు జరగని పరిస్థితిలో ఉంది ఫండ్స్ సరిపోవడం లేదు అని చెప్పి ఏదైతే చెప్పాడు అదే రకంగా ఆళ్ళగడ్డ మున్సిపాలిటీల్లో సీసీ రోడ్లకు సీసీ డ్రైన్లకు ఫుట్పాత్లకు సెంట్రల్ మీడియన్స్ కు లైటింగ్స్ కు ఇలా వీటికన్నిటికీ 56 కోట్ల రూపాయలు ఏదైతే కావాలన్నాడు అది కూడా మంజూరు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే రకంగా 220 కేవీ సబ్స్టేషన్ కావాలి అని అడిగాడు ఆ సబ్స్టేషన్ ను కూడా మంజూరు చేస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే రకంగా ఒక హై లెవెల్ బ్రిడ్జ్ సిరివేల నుంచి రుద్రవరం రోడ్డుకు 8 కోట్ల రూపాయలతో కావాలన్నాడు అది కూడా మంజూరు చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరో హై లెవెల్ బ్రిడ్జ్ రుద్రవరం నుంచి ఎర్రగుడి దిన్న దాకా మరో 8 కోట్ల రూపాయలతో మరో హై లెవెల్ బ్రిడ్జ్ కావాలన్నాడు ఆ రూట్లో ఉన్న ఆ బ్రిడ్జ్ని కూడా మంజూరు చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా స్టేడియం కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఆగిపోయింది కన్స్ట్రక్షన్ పట్టించుకునే నాతుడు లేని పరిస్థితిలో ఉంది స్టేడియం పూర్తి చేయాలి అనంటే మరో 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అడిగాడు ఆ స్టేడియం పూర్తి చేయడం కోసం ఆ 2 కోట్ల రూపాయలు కూడా ఇచ్చేయడానికి కూడా ఈరోజు మంజూరు చేస్తా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నా దాదాపుగా ఈ అన్ని పనులకు సంబంధించి అక్షరాల 95 కోట్ల రూపాయలు ఈ ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి ఈరోజు శాంక్షన్ చేస్తూ సంతోషంగా శాంక్షన్ చేస్తా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం డిగ్రీ కాలేజీకి సంబంధించి కూడా మరో 2 కోట్ల రూపాయలు కూడా దానికి కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం మీ అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ దేవుడు ఆశీస్సులు మీ అందరి చల్లని దీపములు ఎల్లప్పుడూ మన ప్రభుత్వానికి ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆళ్ళగడ్డ నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించినందుకు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు ఇప్పుడు రైతు భరోసా నిధుల్ని నేరుగా రైతుల అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసేందుకు బటన్ నొక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు గట్టిగా చప్పట్లు అడిగిన వరాలన్నింటినీ కాదనకుండా ప్రతి ఒక్కటి మంజూరు చేసినటువంటి మనసున్న ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది ఆళ్ళగడ్డ రైతులకు మెగా చెక్ ని అందజేస్తూ ఉన్నారు అధికారులు స్థానిక నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారికి జ్ఞాపికను అందజేసి సన్మానిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి జ్ఞాపికను మెమెంటోను అందజేసి సన్మానిస్తూ ఉన్నారు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మక స్థలమైనటువంటి ఆళ్ళగడ్డకు విచ్చేసి శిల్పుల గడ్డగా సౌందర్యాల సీమగా శిల్ప కళా చాతుర్యానికి ప్రతీకగా నిలిచిన ఆళ్ళగడ్డ ప్రాంతంలో రైతు భరోసా నిధుల జమ చేయడానికి శ్రీకారం చుట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆళ్ళగడ్డ అడిగిన వరాలన్నింటినీ గుర్తించారు ధన్యవాదాలు మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా భరోసా ఇస్తూ దేవుడి దయతో మీ అందరి చల్లని
ఇచ్చిన డిమాండ్లు ఉన్నంత వరకు వాళ్ళ నా ఈవెంట్ కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విజయానికి రాజు ఎవరంటే గజరాజుని భయపెట్టలేవు గా వీధి కుక్కల అరుపులు ఆ సత్యం ప్రతి కుక్కకి తెలుసు ఆ ఒత్తు అడుగులు సూర్యకాంతికే తప్పలేదుగా గ్రహణ గడియల నిందలు అవతార పురుష నిన్ను కీర్తించే రోజు ఉంది మూర్ఖులు ముళ్ళ దారిలో నువ్వు నడిచి మగు పూల దారినే స్వార్థ బుద్ధి రాక్షస మూలకు.